తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి కూడా దూసుకుపోతా ఉన్న పరిస్థితి. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విస్తృతంగా కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధినేత అలాగే లోకేష్ పర్యటనలు ఉంటే మరోవైపు యువ నాయకులు కూడా ఇప్పటికే తిరుపతిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పరిటాల శ్రీరామ్ కూడా రావడం జరిగింది. మనతో పాటు పరిటాల శ్రీరామ్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, తిరుపతి ఉప ఎన్నికల్లో 500,000 మెజార్టీ అని వైసీపీ చెప్తా ఉంది, ఖచ్చితంగా గెలిచేది మేమే అంటూ కూడా చెప్తా ఉంది, మీరేమో మేమే గెలుస్తాము అంటూ మీరు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఏమనుకుంటున్నారు? గత కొన్ని రోజులుగా తిరుపతి ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీలో మొత్తం అందరూ తెలుగుదేశం శ్రేణులు కూడా ముందుకు వచ్చి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుందండి. సో గ్రామాల్లోకి, ఇక్కడ వార్డుల్లోకి, తిరుపతిలో వార్డుల్లో కానీ మొత్తం గ్రామాల్లోకి అంతా తిరిగినప్పుడు ఒక అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు ఈ రెండేళ్లగా ఈ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు కానీ వీళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోకపోవడము, లేకుంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో జరిగిన అరాచకాలు, ఇవన్నింటిని ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలి, వైసీపీ గవర్నమెంట్కి ఒక బుద్ధి చెప్పాలని చెప్పి ఆలోచనలో ఉంది. ప్రధానంగా మీరు ఎన్నికల ప్రచారం చూస్తే 3 సింహాలు పార్లమెంట్లో ఉన్నాయి, 4వ సింహాన్ని కూడా గెలిపించండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుందని చంద్రబాబు లోకేష్ విస్తృతంగా అదే స్లోగాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకు 3 సింహాలు అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి, 3 సింహాలు ఎందుకంటే బ్రహ్మాండంగా గర్జిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర సమస్యని పార్లమెంట్ ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ నాయకులకు వినపడేటట్టుగా వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు లక్ష్మి గారు కూడా వెళ్తే ఆమె సీనియర్, ఈరోజు 4 సార్లు పార్లమెంట్లో గెలిచడం జరిగింది, 10 ఏళ్ళు ఇంకా మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. కాబట్టి తను కూడా వెళ్తే ఖచ్చితంగా 4 కలిస్తే ఖచ్చితంగా సమస్యల మీద ఇంకా బాగా ఫైట్ చేయగలుగుతారని, మరి దాంతోపాటు సీనియర్ లీడర్ ఆమె. సో తను ముందుకుంటే మమ్మల్ని అందరినీ బాగా గైడ్ చేయగలుగుతుంది అనేది కూడా ఇప్పుడున్న 3 ఎంపీల్లో కూడా ఆ ఫీలింగ్ ఉందండి. అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీల్లోనే పోటీకి దూరం ఉన్న తెలుగుదేశం పార్టీకి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు అంటూ జగన్ కానివచ్చు, మంత్రులు కానివచ్చు అంటున్నారు. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీకి దూరంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం దేశవ్యాప్తంగా తెలియాలని, అంటే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్ని బాయ్కాట్ చేసిందంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయం దేశవ్యాప్తంగా తెలియాలి. వీళ్ళు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ, వీళ్ళు సంపాదన కోసం ఏ రకంగా పాల్పడుతున్నారు, ప్రశ్నించే గొంతు లేకోకుండా ఎలక్షన్లో ఏ రకంగా వాలంటీర్లను అడ్డం పెట్టి చేస్తున్నారనే విషయాన్ని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియాలని చెప్పి ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపిస్తే, 3 తో పాటు 4వ ఎంపీని గెలిపిస్తే మరింత రాష్ట్ర హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి మేము కూడా తీసుకువెళ్తున్నామంటూ పరిటాల శ్రీరామ్ కానివచ్చు, యువ నాయకులు అప్పల నాయుడు కానివచ్చు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్త రాకేష్, TV5 తిరుపతి నుంచి.